హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సరీస్ కిచెన్ ఈరోజు సరీస్ కిచెన్లో ఎగ్తో ఒక స్పెషల్ గ్రేవీ కర్రీని తయారు చేసి చూపించబోతున్నానండి అదే మొఘలాయి స్టైల్ ఎగ్ గ్రేవీ కర్రీ అనమాట ఈ గ్రేవీ కర్రీ అనేది చాలా 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 టేస్టీగా ఉంటుందండి ఈ గ్రేవీ కర్రీలో మనం చింతపండు పులుసు కానీ టమాటోలు కానీ వాడకుండా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకుంటాము మనం రెగ్యులర్గా తినే గ్రేవీ కర్రీ కంటే పదింతలు టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీని మీరు ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇంకా మళ్ళీ మర్చిపూరమాట అంత టేస్టీగా ఉంటుంది ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా చాలా బాగుంటుందండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము సో ముందుగా అయితే ఇక్కడ మనం ఒక మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి ఇక్కడ నేను నలుగురికి కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఒక కప్పు మనకు ఉల్లిపాయ ముక్కలు తీసుకుంటున్నాను అలాగే ఒక పది పచ్చిమిర్చి తీసుకుంటున్నాను మీరు కారాన్ని బట్టి ఈ పచ్చిమిర్చిని తీసుకోవాలి అలాగే పది నుంచి పన్నెండు జీడిపప్పు పలుకులు తీసుకున్నాను అలాగే ఒక ఇంచు అల్లం ముక్కని అండ్ అలాగే ఒక వెల్లుల్లిపాయని తీసుకున్నాను సో ఇదంతా కూడా బాగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి వీలైనంత మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి జీడిపప్పులు మనం డైరెక్ట్గా యాడ్ చేసాం కాబట్టి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది ఇలా బాగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు స్టవ్లకి ఇచ్చి ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి ఆయిల్ యాడ్ చేసుకోండి తర్వాత దీంట్లోకి మనం ముందుగానే ఉడికిచ్చి పొట్టు తీసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఎగ్స్ని ఫ్రై చేసి తీసుకోవడం వల్ల ఎగ్స్ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక మూడు నాలుగు లవంగాలని అండ్ అలాగే ఒక మూడు ఇలాచిని కొద్దిగా మిరియాలని అలాగే ఏవైనా ఒక రెండు మూడు రకాల బిర్యానీ దినుసుల్ని అలాగే ఒక బిర్యానీ ఆకుని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న పేస్ట్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి సో ఈ పేస్ట్ని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి ఆయిల్లోకి ఇది బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి సో దీంట్లో జీడిపప్పు ఉండడం వల్ల మనకు త్వరగా అడగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి బాగా మిక్స్ చేస్తూ ఉండాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపుని అలాగే ఒక టీ స్పూన్ చికెన్ మసాలాని ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి దీన్ని కలుపుతూనే ఉండాలండి లేదంటే త్వరగా అడగంటిపోతుంది ఇది నాన్ స్టిక్ కడాయి కాబట్టి ఎక్కువగా అడగంటట్లేదు కానీ మీరు నార్మల్ కడాయిలో చేస్తే మాత్రం తొందరగా అడగంటిపోతుంది చూసుకొని కలుపుతూ ఉండండి తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి సో ఇలా కుక్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు కొద్దిగా కసూరి మెతిని అండ్ అలాగే ఒక కప్పు ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసే క్లిప్ అనేది మిస్ అయిపోయింది తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇలాగ మూత పెట్టుకొని రెండు మూడు నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనకు ఆయిల్ అనేది మళ్ళీ పైకి తేలుతుంది సో ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చూస్తే చూడండి మనకు గ్రేవీ అనేది బాగా దగ్గర పడింది ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ప్రాసెస్ అంతా కూడా లో నుంచి మీడియం ఫ్లేమ్లోనే జరగాలండి హై ఫ్లేమ్ పెట్టుకుంటే తొందరగా అడగంటి పోతుంది ఎప్పుడు కూడా కలుపుతూనే ఉండాలి తర్వాత దీంట్లోకి మనం ఉడికిచ్చి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి సో ఈ ఎగ్స్కి మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే చాలండి మనకు కర్రీ అనేది దగ్గర పడిపోతుంది చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది కర్రీ అనేది దగ్గర పడిపోయింది గ్రేవీ చూడండి ఎంత బాగుందో ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలండి మనకు మరీ దగ్గర పడినా కూడా రైస్లో కలుపుకోవడానికి అనమాట సో ఇలా ఉంటే చాలు ఇది రైస్లోకి చపాతీలోకి కూడా చాలా చాలా బాగుంటుందండి అండ్ అలాగే మనం బిర్యానీ చేసుకున్నప్పుడు వగారా రైస్ చేసుకున్నప్పుడు దీన్ని గ్రేవీ కర్రీగా చేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట చాలా 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 టేస్టీగా ఉంటుందండి సో ఇంకా స్టవ్ ఆపేసుకొని చక్కగా పైనుంచి కొద్దిగా కొత్తిమీరను చల్లుకొని తింపేసుకోవడమే సో ఈ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుందండి రైస్లోకి అయితే అదిరిపోయిందనమాట టేస్ట్ ఒక్కసారి టేస్ట్ చూస్తే మళ్ళీ మర్చిపోరు అంత బాగుంది కర్రీ అనేది సో వీడియో అనేది మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి మీరు లైక్ చేస్తేనే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది వీడియో అనేది అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టిన న్యూ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్